మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ ఆధునిక యుగంలో అంతా అభివృద్ధి చెందుతుంది, కానీ మానవ జీవితం మాత్రం కష్టాలు కన్నీళ్లతోనే ఉండిపోతుంది. ఎప్పుడు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. ఒక కష్టం తీరిందనుకునే లోపుగా ఏదో ఒక రూపంలో మరో సమస్య కలగటంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా అందరూ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. నెలంతా కష్టపడి సంపాదించినా సరే వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతూ ఉంటుంది. దాంతో ఇంటి అవసరాలు తీర్చడానికి 90% మంది అప్పులు చేస్తున్నారు. తీసుకున్న అప్పు తీర్చడానికి మరింతగా కష్టపడుతున్నారు. ఎన్ని అప్పులు చేసి ఎన్ని వడ్డీలు కట్టినా సరే సమస్యలు మాత్రం తీరటం లేదు, ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి. సామాన్య మానవుడికి ఇది తలకుమించిన భారంగా తయారవుతున్నాయి. వీటన్నిటి గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండటంతో అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు. ఈ సమస్యల నుండి బయటపడటానికి ఏవో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇలాంటి సమస్యలతో విసిగిపోయిన వారు రేపు శనివారం రోజున ఈ చిన్న పరిహారం చేస్తే చాలని పండితులు అంటున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. పంచభూతాలను తన వశం చేసుకున్న పరమాత్ముడు ఆంజనేయుడు. అలాగే జ్ఞానేంద్రియాలను కూడా నియంత్రణలో ఉంచుకోగలిగిన మహాశక్తిశాలి. మనోబలం, బుద్ధిబలం, శరీర బలం కోసం ఆంజనేయ స్వామిని స్తుతించడం చేయాలి. ఆంజనేయ ఆరాధన ద్వారా వివేకం పెంపొందుతుందని ఆధ్యాత్మిక పండితులు తెలియచేస్తున్నారు. రేపు శనివారం సూర్యోదయం కన్నా ముందుగా నిద్రలేచి శుచిగా స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. పూజ గదిలో ఆంజనేయుడు చిత్రపటాన్ని ఉంచి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత హనుమంతుడి ముందు ఒక ఎర్రటి వస్త్రాన్ని పరచి 5 గోమతి చక్రాలను, 5 గులాబీ పువ్వులను ఉంచి చెంచాడు కుంకుమను వేసి అందులోనే చిన్న ఎర్రచందన ముక్కను కూడా వేసి అగరబత్తులతో పూజించాలి. తరువాత కర్పూరంతో దీపారాధన చేయాలి. నైవేద్యంగా బెల్లం ముక్క, పంచదార లేదంటే ఖర్జూరంను పెట్టి ఆ తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేసిన తర్వాత ఎర్రని వస్త్రాన్ని మూటకట్టి మీరు డబ్బులు దాచుకునే చోట ఉంచాలి. ఇలా వరుసగా 4 శనివారాలు చేయాలి. ప్రతి వారానికి ఎర్రటి వస్త్రంలో ఉన్న వాటిని మారుస్తూ ఉండాలి. పాత వాటిని పరిశుభ్రంగా ఉండే ప్రవహించే నీటిలో వదిలేయాలి. ఇలా చేయటం వలన మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. కావున మీరు కూడా రేపు శనివారం ఇప్పుడు చెప్పుకున్న విధంగా చేయటం వలన మీకున్న అప్పులన్నీ తీరిపోయి మీరే అప్పు ఇచ్చే స్థాయికి వెళతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.